అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఓం నమస్తే జీ వందే గోమాత్రం నేను మీ గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్ ఎండి పంచగవ్య ఈరోజు మనము మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంది అనేసి అంటే చాలామంది చిన్న పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ముసలి వాళ్ళు కానివ్వండి ఈరోజు బాగా తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటిది అనేసి అంటే హెయిర్ ఫాల్ మరి ఈ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది అసలు రావడానికి కారణాలు ఏంటి మరి ఆ కారణాలు వస్తున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవచ్చా మళ్ళీ లేదని అంటే దాన్ని ఏ విధంగా మనము కవర్ అప్ చేసుకోవచ్చు అనే దాని మీదకి మనం కొంచెం తెలుసుకుందాం మొదటిగా ఎప్పుడైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అనేసి అంటే చాలామంది చలవిచలమైపోతూ ఉంటారు చలవిచల అంటే ఏంటి మానసికంగా ఇబ్బంది పడ్డం స్టార్ట్ అయిపోతారు అసలు ఇదంతా రావడానికి మెయిన్ సమస్య ఏంటి అనిషి అంటే కడుపు కడుపుకు వచ్చిన సమస్య ఏంటి అంటే డైజెషన్ సిస్టమ్ ఎప్పుడైతే డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వస్తుందో అప్పుడు శరీరం అనేది ఇబ్బంది పడడం స్టార్ట్ అవుతుంది దీనికి బాడీ చూపించే రెండు సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి అనేసి అంటే బాడీ లోపల ఫస్ట్ మీకు కనిపించేది చర్మం పైన తర్వాత వచ్చి వెంట్రుకల పైన అయితే చర్మం పైన కనిపించే సమస్యలు వచ్చినప్పుడు స్కిన్కి సంబంధించిన సమస్యల లోపల మీకు ఎన్నో రకాల విపరీతమైన మార్పులు మొట్టిమల్ లాంటివి వస్తాయి ఇక హెయిర్ ఫాల్కి వచ్చేసేసరికి వెంట్రుకలు రాలిపోవడం మొదలు పెడతా ఉంటుంది పల్చబడడం మొదలు పెడతా ఉంటుంది నేను గురుగారు వీళ్ళు చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు నా హెయిర్ చాలా బారిగా ఉండేదండి ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయిపోయింది ఇలా చేయాలని అడుగుతూ ఉంటారు అప్పుడు నేను అడిగే వారికి ప్రశ్న ఒకటే అడుగుతాను ఫస్ట్ మీ మోషన్ ఎలా ఉంది మీ మోషను ఎప్పుడైతే ఒకటి నుంచి ముప్పై లెక్క పెట్టే లోపల మీ మోషన్ అయిపోతే మీకు కడుపుకు సంబంధించిన సమస్య లేదు మీ ఎంట్రుకలు మీ స్కిన్ బాగుంటుందని చెప్తాను లేదండి నేను రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు పోతా అనేసి చెప్తూ ఉంటారు చాలామంది ఇలాంటి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ మోషన్కి సంబంధించిన ప్రాబ్లం ఉందని అర్థం ఎవరు మోషన్ అయితే క్లియర్ ఉండదో వారికి కడుపుకు సంబంధించిన ప్రాబ్లం అనేది అర్థం అంటే డైజెషన్ ప్రాబ్లం ఎప్పుడైతే డైజెషన్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్లీ మీకు హెయిర్ ఫాలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది ఫస్ట్ మోషన్ క్లియర్ చేసుకోవాలని అంటే ఫస్ట్ చిట్కా రాత్రిపూట త్రిపుల చున్నము రెండు స్పూన్లు గోరువె చట్నీళ్ళలో తీసుకొని పండుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవాలి తర్వాత ఒక వంద అడుగులు నడిచి నిద్రపోవాలి మళ్ళీ సేమ్ రిపీట్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి మళ్ళీ సేమ్ టూ స్పూన్స్ త్రిపుల చూడము అండ్ గోరువె చట్నీలలో తాగి మళ్ళీ వాకింగ్ చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఎవరైతే సిక్స్ బిఫోరు కాలకృత్యాలు తీర్చుకుంటారో వారి హెయిర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా గ్రోత్ అవుతుంది పల్చబడిపోయి ఉంటే గట్టిగా అవుతుంది ఎందుకు అనేసి అంటే దీనిలో కావాల్సిన క్లీనింగ్ ప్రాపర్టీస్ కానివ్వండి హెయిర్కి కావాల్సిన బలానికి సంబంధించిన ప్రాపర్టీస్ కానివ్వండి అద్భుతంగా ఉంటాయి తిరుపతి చూర్ణంలో తర్వాత వచ్చేసి భోజనం భోజనం అనేది సమయానికి మీరు తినకపోయేసరికి ఏం జరుగుతుంది అనేసి అంటే యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయేసి రక్తంలోకి వెళ్తుంది దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే స్కిన్కి సమస్య దాంతోపాటు ఈ హెయిర్ సమస్య అనేది విపరీతంగా తెలుసుకుంటారు ఎందుకు అంటే ఈ హెయిర్ అనేది కెరటిన్ అనే ఈ యొక్క ప్రోటీన్ వల్ల తయారవుతుంది ఎప్పుడైతే వీటి కుదుళ్లకు రక్తం సరిగ్గా అందకుండా యాసిడిక్ అవుతుందో ఆ కుదుళ్ళు అనేది కదిలిపోతాయి అన్నట్టు దాంతో వెంట్రుకలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది అంటే తినే ఆహార పదార్థాల్లో సి విటమిన్ మరి సి విటమిన్ దేంట్లో బాగుంటుంది అంటే మోస్ట్లీ ఈ పులుపు సిట్రిక్ జాతికి చెందిన ప పదార్థాలు ఏవైతున్నాయో అన్నిట్లలో మీకు సి విటమిన్ ఉంటుంది మరి ఏది బాగా వాడచ్చు అయితే కొన్ని శరీరాలకు పులుపు పడుతుంది కొన్ని శరీరాలకు పులుపు పడదు అలాంటప్పుడు అద్భుతమైన మందు ఏంటిదంటే సి విటమిన్కి మంచి సోర్సు ఉసిరికాయ ఉసిరికాయను పౌడర్ రూపంలో కానివ్వండి మళ్ళీ వచ్చి ఈ పచ్చడి రూపంలో కానివ్వండి మురబ్బా రూపంలో కానివ్వండి తీసుకోవచ్చు అలా రోజు ఒక ఉసిరికాయ తీసుకున్నారనిషి అంటే వెంట్రుకలు అనేది బాగా గట్టిగాను బలంగాను తయారవుతాయి ఇప్పుడు యుక్త వయసులో వచ్చిన తర్వాత పిల్లల్లో బాడీలో మార్పులు జరగడం వల్ల కూడా చాలామంది పిల్లల్లో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి కొంతమంది పిల్లలు జిమ్కి వెళ్తూ ఉంటారు జిమ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తీసుకునే ప్రోటీన్స్ షేక్స్ దాని లోపల ఉండే స్టెరాయిడ్స్ మూలంగా కూడా వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఇకొచ్చేసి రాత్రిపూట ఈ కాలంలో ఫోన్ వాడకం అధికంగా అయిపోయింది ఏం చేస్తున్నారు ఫోన్ వాడకానికి వెంటుకలు రాలిపోవడానికి కారణం ఏంటిది అని ముందు కాలం లోపల పొద్దున్న నాలుగుకి లేచి నేను చెప్పినట్టుగా కాలకుర్తి అలా తీర్చుకొని భోజనం వ్యవస్థ అంత సరిగ్గా చేసుకొని ఈవినింగ్ ఆరుకు ముందుగా భోజనం చేసేవారు తర్వాత కాలక్షేపం కాలక్షేపానికి గురువుల దగ్గర కూర్చొని భజనాది చేసి ఏం చూసుకోవాలో చేసుకొని అప్పుడు దీపాలు ఎక్కువ ఉండకపోయేవి కాబట్టి ఆరు ఏడిటికే దీపాలు ఆరిపేసేవారు అప్పుడు డైరెక్ట్గా పండుకునేవారు ఇది పరిస్థితి ఉండేది ఇంతకుముందు ఇప్పుడు ఈ యొక్క విద్యుత్ శక్తి ఇది అంతా రావడం వల్ల ఇరవై నాలుగు గంటలు లైట్లోనే ఉంటున్నాం అంటే శరీరానికి ఎప్పుడు పండుకోవాలో తెలియకుండా అది కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎప్పుడైతే శరీరం కన్ఫ్యూజ్ అయిపోతుందో అప్పుడు శరీరానికి కావాల్సినంత రెస్ట్ ఇవ్వకపోతామో అప్పుడు వెంట్రుకలు వెంట్రుకలు మరియు స్కిన్ అనేది నిస్తేజంగా మారిపోతూ ఉంటుంది ఆ నిస్తేజంగా మారిపోయినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే శరీరానికి కావాల్సినంత పోషణ శరీరం ఇవ్వలేకపోతూ ఉంటుంది దానికి మీరు ఏం చేయాల్సింది ఎప్పుడైనా సరే నిద్రపోయే రెండు గంటల ముందు టీవీ కానివ్వండి అతిగా మాట్లాడడం కానివ్వండి అతిగా డ్యాన్స్ చేయడం కానీ సెల్ ఫోన్లు చూడడం కానీ మానే చేయాలి ఆ రెండు గంటల తర్వాత మీరు బె బెడ్ని మీరు నిర్ణీత స్థానాన్ని మీరు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏమో జరుగుతుంది అనేసి అంటే మీకు నిద్ర ఇమీడియట్లీ పడుతుంది లేకపోతే మీకు నిద్ర పట్టదు ఎప్పుడైతే ప్రాపర్లీ మీరు నిద్ర కరెక్ట్గా ఇచ్చారనుకోండి ఆటోమేటిక్లీ హెయిర్ స్కిన్ మరి గోర్లు కూడా చాలా బాగా పెరుగుతాయి దీనివల్ల మోంకి తేజస్సు కూడా వస్తుంది ఇప్పుడు స్కిన్కి వచ్చే సమస్యల గురించి మాట్లాడదాం స్కిన్ని సరి అయిన సమయం లోపల సరిగ్గా ప్రాపర్లీ క్లిన్జింగ్ చేయాలి క్లీన్జింగ్ చేయాలి అని అంటే ముందు కాలంలో ఏం చేసేవారు క్లీన్జింగ్ చేయడానికి కుంకుడుకాయ చికయ్ ఉసిరికాయ వీటితో తలను కడిగేవారు ఇప్పుడు అధికంగా స్కిన్ లోపల స్కిన్ లోపల వచ్చే మార్పులు ప్రాబ్లమ్స్ ఎలా అవుతుంది అని అంటే డ్రైనస్ వల్ల అంటే సరి అయినటువంటి పోషణ అంటే ఆయిల్ రూపంలో ఇస్తాం మనము ఆ ఆయిల్ని బాగా చిలుకుతే క్రీమ్ బేస్లో మారిపోతుంది అయితే మీరు ఎంత ఇవ్వగలుగుతున్నారు అయితే వారంకోసరన్నా తలకు కావాల్సినంత నూనె అప్లికేషన్ ఇవ్వాలి అలా ఇవ్వలేని పక్షంలో ఏమవుతుంది ఏంటంటే స్కాల్ప్ అనేది డ్రై అయిపోయేసి చుండొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇంకోటి సరి అయిన సమయానికి మీరు సరిగ్గా స్కిన్ని స్కాల్ప్ని కరెక్ట్ క్లీన్ చేయకపోయారు అనుకోండి దాని లోపల దురద పెట్టడము తలలో వాసన రావడము దీనివల్ల వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది మరి డాండ్రఫ్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎందుకు లేస్తుంది ఎప్పుడైనా సరే పొడి స్కిన్ ఎప్పుడైనా సరే మనకు దురదేస్తూ ఉంటుంది అయితే స్కిన్ పైన లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ బై లేయర్ మీకేముంటుంది ఇక్కడ ఈ యొక్క డ్యాండ్రఫ్ ఉంటుంది అది ఎప్పటిదప్పుడు వెళ్ళిపోతే స్కిన్ అనేది రిలాక్స్ ఉంటుంది అయితే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఆ స్కిన్ని పట్టేసుకుంటా ఉంటుంది అన్నట్టు ఆ స్కిన్ని పట్టేసుకున్న తర్వాత వచ్చే గట్టితనాన్ని వల్లనే మీకు ఈ అవుతుంది మరి దీన్ని క్లీన్ చేయడానికి కావాల్సిన సామాగ్రి మీకు ఇంతకుముందే చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఉసిరికాయ శీకాయ కుంకుడుకాయ అండ్ నీళ్ళతో కరెక్ట్గా దీన్ని ఒక కషాయంగా చేసుకొని తలను మర్దన చేసేసుకుంటే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా చేసేసుకుంటే మీ స్కాల్ప్లో ఉండే ఈ చర్మరోగం కూడా మీకు పూర్తిగా నివారణ అయిపోతుంది ఈ విధంగా తల తలకు సంబంధించిన మీరు కేరింగ్ తీసుకుంటే హెయిర్ అనేది రాలేదు ఇక తినాల్సిన ఆహార పదార్థాల లోపల మోస్ట్లీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కూరగాయల్ని బాగా తినండి అండ్ లిక్విడ్స్ బాగా తీసుకోండి అండ్ వేపుడు అంటే బయట దొరికే ఈ చైనీస్ ఫుడ్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి ఇన్స్టెంట్ ఫుడ్కు దూరం ఉండండి అయినంత మటుకు ఉడికించిన పదార్థాలు తినడానికి ట్రై చేయండి ఈ విధంగా చేసుకున్నారంటే హెయిర్ స్కిన్ అనేది అద్భుతంగా ఉంటుంది ఈ వెంట్రుకలు రాలిపోయే సమస్య నుంచి మీరు చాలా దూరంగా ఉండొచ్చు ఓం నమస్తేజీ వందే గో మాత్రం నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి